హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో దేవి విశాల్ సంతకం లేదే ఆ షేర్స్ అమ్మడానికి వీల్లేదు అని చెప్పడంతో నైని ఆ విషయం బోర్డు మెంబర్స్ అందరినీ కూడా అడిగి ప్రశ్నిస్తుంది నేనంటే చదువుకోలేదని నన్ను అంటున్నారు కదా మరి మీరందరూ చదువుకున్న వాళ్లే కదా విశాల్ బాబు గారి సంతకం లేదే ఆ షేర్స్ అమ్ముడు అవన్నీ ఆ విషయం మీకు తెలీదా ఆ ఒక్క లాజిక్ తెలియకుండా మీరు నన్ను ఎలా అనగలిగారు అని లాజిక్ పాయింట్ తీస్తుంది అమ్మ నైని నువ్వు ఈ లాజిక్ పాయింట్ అడిగి నా కోడల్వి అని అనిపించుకున్నావమ్మా నువ్వు సూపర్ అమ్మా అని జగదీష్ మనసులో సంతోషపడిపోతూ ఉంటాడు దీనికి చదువు రాదన్న ఒక్క విషయమే కానీ ఇది లాజిక్ పాయింట్లు బాగా తీస్తుంది దీన్ని తక్కువ అంచనా వేశాను అసలు ఇది ఎలా మాట్లాడగలుగుతోంది ఇది మళ్ళీ మన ప్లాన్ని ప్లాప్ అయ్యేలా చేసేసిందే అని తిలోతమ్మ బాధపడుతూ ఉంటుంది అప్పుడు విశాల్ కూడా ఇప్పుడు చెప్పండి మీరందరూ బోర్డు డైరెక్టర్సే కదా మీరందరూ బాగా చదువుకున్న వాళ్లే కదా మరి నైని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు చదువుకున్న వారు అయి ఉండి కూడా ఆ మాత్రం మీకు ఎందుకు తెలియలేదు అని విశాల్ అంటాడు దాంతో బోర్డు మెంబర్స్ అందరూ కూడా తలదించుకుంటారు మమ్మల్ని క్షమించండి మేము నైని మేడంని తక్కువ అంచనా వేశాము మీరు అన్నట్లు ఎడ్యుకేషన్ అర్హత ఒకటే కాదు ఉండాల్సింది ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా సామర్థ్యం ఉంటే చాలని నైని మేడం నిరూపించారు మమ్మల్ని క్షమించండి మేడం అని బోర్డు మెంబర్ అడుగుతారు అలా అందరూ కూడా మమ్మల్ని క్షమించండి మేడం అని అడుగుతారు సార్ మీరు సామర్థ్యం ఉన్నవాళ్ళు మీ నడకలోనే ఈ నైని మేడం కూడా నడుస్తున్నారు అసలు మీరిద్దరూ కూడా బాగా సామర్థ్యం ఉన్నవాళ్ళు సార్ అని అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా పొగుడుతూ ఉంటారు మాది ఒక చిన్న కోరిక సార్ మిమ్మల్ని ఇద్దరిని పూలమాలతో మేము సత్కరించాలనుకుంటున్నాం అని అనడంతో అలాగే అని విశాల్ అంటారు అలా ఒక ఆవిడ పూలమాలను తీసుకువచ్చి జగదీష్ చేతికి ఇచ్చి సార్ మీరు తిలోతమ మేడం ఇద్దరు కలిసి వాళ్ళని ఈ పూలమాలతో సత్కరించండి సార్ అని చెప్పడంతో అలాగే అని జగదీష్ తిలోతమ ఇద్దరూ కూడా ఆ గజ పూలమాలని విశాల్ నైని మెడలో వేస్తారు దాంతో అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు చ ఏంటి ఈ నైని రోజు రోజుకి ఇలా పైకి ఎది పోతూ ఉందే అని తిలోతమ బాధపడుతూ ఉంటుంది ఈ చైర్మన్ పదవికి అర్హులు మీరే మేడం మీరే అని బోర్డు మెంబర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు తరువాత నైని గాయత్రీ దేవి సైడ్ చూస్తూ ఉంటే దేవి అంతా మంచే జరిగింది కదా అని కళ్ళతోనే సైగతో మాట్లాడుతూ ఉంటుంది అలా నైని దేవికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఇంటి దగ్గర జాస్మిన్ ఏంటి ఈ తిలోతమ ఆంటీ ఇంకా ఫోన్ చేయలేదేంటి ఆ నైని చైర్మన్ పదవి ఊడిపోయిందా లేదా నాకు ఒక్క విషయం తెలియడం లేదే అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల తిలోతమ మాట్లాడిన బోర్డు మెంబర్కి జాస్మిన్ ఫోన్ చేస్తుంది ఏంటి ఇప్పుడు ఆ నయిని చైర్మన్ పదవి ఊడిపోయిందా లేదా నాకు ఎవరూ ఫోన్ చేసి చెప్పలేదే ఏమైంది అని జాస్మిన్ అడగడంతో అప్పుడు ఆ బోర్డు మెంబర్ ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా నయిని మేడం ఆ చైర్మన్ పదవిలోనే ఉంటారు అని బోర్డు మెంబర్ చెప్తారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని జాస్మిన్ అనడంతో అవును మేడం ఉన్నట్లుండి ఆ నైని మేడం ఇంగ్లీష్లో ఇరగదీసేసింది అసలు ఆ నయని మేడం ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా నైని మేడమే ఆ చైర్మన్ పదవిలో ఉంటారు ఆ చైర్మన్ పదవి నుంచి తిలోత్తమ మేడం దించేయాలనుకుంది కానీ అది ఎప్పటికీ జరగదు మేడం అని ఆఫీస్లో జరిగిన విషయం మొత్తం కూడా పూసగుచ్చినట్లు జాస్మిన్కి చెప్పడంతో ఏంటి ఇలా జరిగిందా ఆ నైని ఇంగ్లీష్లో మాట్లాడిందా అని జాస్మిన్ షాక్ అవుతుంది అలా మీ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిపోయింది మేడం ఇక మేమేమీ చేయలేం మేడం అని బోర్డు మెంబర్ ఫోన్ పెట్టేయడంతో ఏంటి నైని ఇంగ్లీష్లో మాట్లాడి అందరినీ అలా అల్లాడించిందా ఒక పల్లెటూరి బైతో అలా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలదు అంటే ఇదంతా కూడా గాయత్రి అంటే హెల్ప్తోనే నైని చేస్తోందా అని జాస్మిన్ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత నైనీ విశాల్ మాట్లాడుకుంటూ కారు దగ్గరికి నడుస్తూ వస్తూ ఉంటారు అదేంటి బాబుగారు నా కోసం కంపెనీని రెండు ముక్కలు చేస్తానని మీరు అండమేంటి అదేది కూడా బాగోలేదు బాబుగారు అని అంటుంటే నీ మీద నాకు అంత నమ్మకం నైని అందుకే నేను అలా చేస్తానన్నాను అని విశాల్ అంటారు అయినా కూడా బాబుగారు మీరు ఈ బాధ్యతలన్నీ కూడా నా నెత్తి మీద పెట్టారు నాకు చాలా భయంగా ఉంది నేను నాలుగు ఇంగ్లీష్ మాటలు మాట్లాడినంత మాత్రాన నేను అవన్నీ కూడా చేయలేను బాబుగారు ఇప్పుడు ఏ తప్పు జరిగిపోతుందో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటాను అని నాకు భయంగా ఉంటుంది బాబుగారు అని నైని అంటూ ఉంటే నైని నువ్వేం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంత మంచే జరుగుతుంది అది మంచికే చేస్తావు అంత నమ్మకం నీ మీద నాకు అని విశాల్ అంటాడు అదేలా బాబుగారు అంత నమ్మకం ఉంటే మంచిది కాదు బాబుగారు అని నైని అంటుంటే నీపై నాకు ఎంత నమ్మకం ఉందో ఇప్పుడే చూపిస్తాను పదా నాతో పాటు కారులో పదా అని కారు ఏకమని చెప్తాడు ఏంటి బాబుగారు ఏం చేయబోతున్నారు అని నయని అడగడంతో అప్పుడు విశాల్ ఒక తెల్ల గుడ్డని నయిని చేతిలో పట్టి ఇప్పుడు ఈ గుడ్డ నా కళ్ళకి గంతలుగా కట్టు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను కారు డ్రైవ్ చేస్తాను అని విశాల్ అంటారు అప్పుడు నైని చాలా కంగారు పడిపోతూ అయ్యో ఏంటి బాబుగారు ఇదంతా కూడా అలా చేస్తే ప్రాణాలకే ముప్పు మీకు ఏదైనా అయిందంటే నేను అసలు తట్టుకోలేను వద్దనే వద్దు బాబుగారు అని నైని అంటుంది నీపై నాకు చాలా నమ్మకం ఉంది నైని ఎందుకంటే నీ దృఢ సంకల్పం అలాంటిది నీ వల్ల నాకేమీ కాదని నాకు అంత నమ్మకం ఉంది నువ్వు ముందు కళ్ళకి గంతలు కట్టు అని విశాల్ అంటుంటే అయ్యో నా వల్ల కానే కాదు అని నైని అంటుంది లేదు కళ్ళు పోయినా కూడా నేను చాలా సంతోషపడతాను అయినా కూడా కళ్ళు ఉండి కూడా కళ్ళు మూసుకొని పది నిమిషాలు నేను కార్ డ్రైవ్ చేయలేనా అది కూడా నువ్వు చెప్తుంటే నేను ఎందుకు డ్రైవ్ చేయలేను అని విశాల్ అంటుంటే అయ్యో అలాంటి మాటలు మాట్లాడకండి బాబుగారు కళ్ళు పోవడం ఏంటి అలా కనుక జరిగితే నా కళ్ళు తీసి మీకు పెట్టిస్తాను అంతేకానీ మీకు ఏమీ కానివ్వను బాబుగారు అని నైని అంటుంది ఇంతకుముందు ముందు స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ విశాల్ ప్రాణాలు నీ చేతిలోనే పోతాయి అన్న మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ అమ్మ విశాలక్ష్మ తల్లి నువ్వే కాపాడాలి తల్లి అని మనసులో అనుకుంటూ ఉంటుంది వద్దనే వద్దు బాబుగారు నేను కట్టను అని అంటుంటే విశాల్ వినకుండా నువ్వు కట్టకపోతే నేనే కట్టుకుంటాను అని ఆ గుడ్డతో తను కళ్ళకి గంతలు కట్టుకుంటాడు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే నైని అంటూ అలా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటే ఇక నైని చేసేదేమీ లేక బాబుగారు ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది అలా విశాల్ కళ్ళకి గంతలు కట్టుకునే ఇంటి వరకు కూడా వచ్చేస్తాడు అమ్మయ్య వచ్చేసామా బాబుగారు అని నయిని కా కారు దిగుతుంది అప్పుడు విశాల్ కళ్ళకి గంతలు తీసేసి వచ్చేసాం నువ్వు ఉంటే నేను ఎందుకు రాకుండా ఉంటాను అని అంటారు డ్రైవ్ చేస్తున్నంతసేపు నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా బాబుగారు అని నైని అంటుంది నా అనే దిక్సూచి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి కుడివైపు వెళ్ళండి అని చెప్తూ ఉంటే ఎంత ధైర్యంగా నేను ఉంటాను మరి ఆ విషయం నీకు తెలీదా అంత ధైర్యం ఉంటుంది నువ్వు నా పక్కన ఉంటే అని విశాల్ అంటాడు సరే పద అని విశాల్ అంటుంటే నాకు మాత్రం చాలా భయం వేసింది బాబుగారు కళ్ళు మూసుకొని ఒక్క అడుగు వేయడమే అందరికీ కష్టంగా ఉంటుంది అది కూడా మీరు ఆఫీస్ నుంచి ఇంటి వరకు అలా కళ్ళకు గంతలు కట్టుకొని డ్రైవ్ చేస్తుంటే ఎంత భయపడిపోయానో అని అంటుంటే సరే పద వెళ్దాం అని విశాల్ నైని చేతిని పట్టుకొని ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు అలా వాళ్ళ ఇద్దరిని గుమ్మం దగ్గరే నిలబెట్టేసి ఏంటి విషయాలు కళ్ళకు గంతలు కట్టుకొని కారు దిగుతున్నావేంటి అని తిలోతమ పరసు దురంధర జాస్మిన్ అందరూ కూడా వచ్చి అడుగుతూ ఉంటారు భార్యాభర్తలు దాగుడుమూతల ఆటలు ఆడుకుంటున్నారేమో అక్క అని పర్సు అంటుంటే లేదు మేము భార్యాభర్తల ఆట ఆడుకున్నాము అని విశాల్ అంటారు అదే మాట నేను ఎప్పుడూ వినలేదే అని దురంధర అంటుంది నేను ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చాను ఇదే భార్యాభర్తల ఆట అది కూడా నైని చెప్తుంటే నేను డ్రైవ్ చేసుకు వచ్చాను అని అనడంతో ఏంటి ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు అలా కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చారా ఆర్ యు మ్యాడ్ విశాల్ అని జాస్మిన్ అనడంతో నాకేమీ పిచ్చి కాదు నైని నా పక్కన ఉండి అని చెప్తున్నా అంతవరకు అంత నమ్మకం నాకు నైని అంటే అని విశాల్ చెప్పడంతో ఏంటి విశాల్ ఇదంతా కూడా కొంచెం తేడా జరిగితే ప్రాణాలే పోతాయి నీకు అర్థం కావడం లేదా అని తిలోత్తమ దురంధర అంటారు కాస్త తేడా జరిగితే ఈ మీ ఇద్దరూ కూడా అసలు ఈ లోకంలోనే ఉండేవాళ్ళు కాదు అని జాస్మిన్ అంటుంటే అప్పుడు హాసిని ఏ కొరమీను నీలాంటి వాళ్ళు ఉండి డైరెక్షన్స్ ఇస్తే అలానే అవుతారు అయినా కూడా నయని చెల్లి అంటే ఎవరనుకున్నావు అని హాసిని అంటుంటే అసలు దాంట్లో ఉన్న కిక్కే వేరు వదినా దీని ఒక్కదాన్ని నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకున్నావు అని విశాల్ అంటాడు అయినా ఈ మధ్య మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అదొక రేంజ్లో ఉందనుకోండి అని హాసిని అంటూ ఉంటుంది సరే పద వెళ్దాం పద నైని అని విశాల్ అంటుంటే ఆగండి ఆగండి మీకు దిష్టి ఉంటారు నేను దిష్టి తీస్తాను అని హాసిని లోపలికి వెళ్ళి గుమ్మడికాయ తీసుకువస్తుంది కొరమైన దిష్టి దురదపిన్ని దిష్టి అంటూ అందరి పేర్లు చెప్పి తీస్తుంటే అదేంటి మా పేర్లు చెప్తున్నావే అని దురంధర అంటూ ఉంటుంది అలా ఒక నాలుగైదు పేర్లు చెప్తే వీళ్ళకి తగిలిన దిష్టి బాగా పోతుందని నేను చెప్తున్నానులే లైట్ తీసుకోండి అని హాసిని పక్కపక్క నవ్వుతూ అలా విశాల్ నైనికి ఇద్దరికీ కూడా దిష్టి తీస్తుంది ఇది ఈ రోజుటి ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో ఆ కోయ దొర ఇంటికి రావడంతో జాస్మినే తాయెత్తు కోసం డబ్బులు ఇచ్చిందన్న విషయం నైనికి తెలిసిపోతుంది తర్వాత నైని జాస్మిన్ని ఇంట్లో నుంచి తోసేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్